Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కేబినెట్ విస్తరణపై టీడీపీ ఉలిక్కిపాటు. ఎందుకు మంత్రుల రాజీనామా విషయం పూర్తిగా ముఖ్యమంత్రికి అధికార పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామాలు చేశారు. 11వ తేదీన కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుందని ప్రచారం జరుగుతోంది. మంత్రులందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొలగించారు, కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారనేది పూర్తిగా జగన్ ఇష్టమే అనడంలో సందేహం లేదు. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో జగన్ అనేక సామాజిక వర్గం సమతూకంతో పాటు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా అధికార పార్టీ అంతర్గత విషయమని తెలిసి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎందుకు అతిగా జోక్యం చేసుకుంటోందో అర్థం కావడం లేదు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త మంత్రుల ప్లస్లు మైనస్లపై టీడీపీతో పాటు ప్రతిపక్షాలు బేరేజ్ వేసినా అర్థముంది. అంతవరకు కాకుండా రాజీనామాలు చేసిన మంత్రుల విషయంలో టీడీపీ పదే పదే మాట్లాడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. నారా లోకేష్ మాట్లాడుతూ రాజీనామాలు చేసిన మంత్రులు 3 ఏళ్ళు ఏం పీకారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కొత్తగా రాబోయే మంత్రులు ఏం పీకుతారంటూ లోకేష్ ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. రాజీనామాలు చేసిన మంత్రులు ఏం పీకారు, కొత్తగా బాధ్యతలు తీసుకోబోయే మంత్రులు ఏం పీకుతారని లోకేష్ అడగడంలో అర్థమే లేదు. లోకేష్ వ్యాఖ్యలే నిజమనుకుంటే మరి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం 5 ఏళ్ళు ఏం పీకిందనే ప్రశ్న వస్తుంది. టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యరాణి లేదా ఇతర నేతలు చేయడానికి ఏమీ లేకే మంత్రులంతా రాజీనామాలు చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మంత్రుల రాజీనామాలంతా నాటకాలంటూ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అనడమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు హయాంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పుడు మంత్రులను ఎందుకు మార్చారంటూ ప్రతిపక్షాలు ఏవీ ప్రశ్నించలేదు. ఎందుకంటే మంత్రివర్గం ఏర్పాటు, మార్పులు, చేర్పులు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. పైగా అది అధికార పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి మంత్రివర్గం మార్పులపై టీడీపీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.